హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరేంద్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీషర్ట్స్ మీద ఫోటో ప్రింటింగ్ అనేది ఎలా వేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది టీషర్ట్స్ మీద ప్రింటింగ్, అలాగే మన లోగోస్, అలాగే పేర్లు వేసుకుంటున్నారు. అది మన ఇంట్లో ఎలా చేసుకోవాలనేది వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, కానీ అవి ట్రై చేయడానికి రియల్గా వర్కౌట్ అవ్వవు. అంటే కొన్ని వీడియోస్ వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఎప్సన్ ప్రింటర్ నుంచి ఎలా టీషర్ట్ మీద ప్రింటింగ్ అనేది చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కావాల్సింది అయితే ఒక స్పోర్ట్స్ టీషర్ట్ కానీ, అంటే నార్మల్ బనీన్ క్లాత్ అయితే కొంచెం లైట్గా షేడ్ వస్తుంది, అంటే క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది. అదే మన స్పోర్ట్స్ వేర్ అయితే కనుక కొంచెం క్వాలిటీ అయితే బాగుంది. అలాగే లామినేటెడ్ షీట్స్, అంటే మీరు లామినేషన్ చేసుకుంటారు కదా ఆ టైప్, మీరు ఏ ఫోర్లో అయినా ప్రింట్ చేయొచ్చు. నేనైతే మ్యాక్స్ సైజ్లో ప్రింట్ చేస్తాను. ఇప్పుడైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకండి. ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మూడింటికి అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోగలరు, నా లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, నేనైతే మన ఛానల్ లోగో అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందైతే మనం తీయాలనుకున్న పిక్ని రివర్స్లో రొటేట్ చేసుకోవాలి, అంటే మిర్రర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మన లోగో అయితే ఇలా ఉంటుంది, దాన్ని నేను రివర్స్లో అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు ఏ పిక్ అయినా సరే రివర్స్లో ఇస్తే మీకు కరెక్ట్గా పడుతుంది టీషర్ట్ మీద వచ్చేసరికి. ఇప్పుడు ఇది ప్రింట్ ఇద్దాం. ఫ్రెండ్స్, సైజ్ వచ్చేసరికి పేపర్ సైజ్ నేనైతే మ్యాక్స్ సైజ్లో కాబట్టి మ్యాక్స్ సైజ్లో ఇచ్చాను. మీకు మ్యాక్స్ సైజ్ సెట్టింగ్స్ అవన్నీ మీరు చూడలేకపోతే కనుక మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది ఫోటో ప్రింటింగ్ ఎలా చేయాలనేది, మీరు ఆ వీడియో నుంచి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, పేపర్ సైజ్ అయితే మ్యాక్స్లో ఇచ్చాను. మీరు ఏ ఫోర్ కావాలంటే ఏ ఫోర్, అంటే ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్, అంటే లామినేటెడ్ షీట్ సైజ్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. అలాగే క్వాలిటీ వచ్చేసరికి హైలో పెట్టుకోండి. పేపర్ టైప్ వచ్చేసరికి ఎప్సన్ ప్రీమియం గ్లాసీలో పెట్టుకోండి, అంటే మీకు ప్రింట్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, రివర్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ అవ్వడమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లామినేటెడ్ షీట్ అయితే ప్రింటర్లో పెట్టి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ముందైతే టీషర్ట్ లోపల కార్డ్బోర్డ్ అయితే పెట్టుకోండి, అంటే మీకు మడతలు పడకుండా. ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా బెటర్. అలాగే ఇప్పుడు లామినేటెడ్ షీట్ వచ్చేసరికి 2 షీట్స్ ఉంటాయి కదా, ఒక షీట్లో వచ్చేసరికి, అంటే మధ్యలో లామినేటెడ్ షీట్ పేపర్ పెట్టుకునేలాగా ఇస్తారు కాబట్టి ఒకటే తీసుకోండి ఫ్రెండ్స్, ఒకటి విడివిడిగా తీసుకోండి. నేనైతే ఒకటి పెట్టాను ఆల్రెడీ మన ప్రింటర్లో. ఈ పేజ్ అయితే మన లామినేటెడ్ షీట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సిస్టంలో వచ్చేసరికి ప్రింట్ ఇద్దాం. ఫ్రెండ్స్, ప్రింటర్ అయితే తీసుకుంది. ఇప్పుడు మీకు ప్రింట్ అవుట్ చూపిస్తాను. జనరల్గా మన పేపర్ లాగే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కంగారు పడి పేపర్ని అయితే అదే కవర్ని అయితే లాక్కండి. మీకు ఎగ్జాక్ట్గా పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతుందో అలాగే ప్రింట్ అవుతుంది. పేపర్ జామ్ అయినా సరే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టండి, ప్రాబ్లం అయితే ఉండదు. దీనివల్ల ప్రింటర్కి కూడా ఏం నష్టం ఉండదు. ఇప్పుడైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, మీరు ఏ ఫోర్ సైజ్లో కావాలంటే ఏ ఫోర్ సైజ్లో కూడా మీరు ప్రింట్ అయితే చేసుకోవచ్చు. మీరు ప్రింట్ వచ్చిన తర్వాత ప్రింట్ని అయితే టచ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంక్ లిక్విడ్ అయితే కనుక చెరిగిపోతుంది. అదైతే టచ్ చేయకండి, జాగ్రత్తగా ఎలా ఉందో అలాగే టీషర్ట్ మీద పెట్టండి. మీకు ఎక్కువ టైం అయితే తీసుకోకండి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. మీకు లిక్విడ్ అంతా పేపర్లాగా అబ్జర్వ్ అవ్వదు కవర్ మీద, పైన ఉంటుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి టీషర్ట్ మీద ప్లేస్ చేయాలనుకుంటున్నాం, అక్కడ పెట్టి
ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ నేనైతే లోగో అయితే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి పడిన తర్వాత మీరు కదపకండి ఫ్రెండ్స్, కదిపితే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు ఇదే ఐరన్ బాక్స్ అంటే దీని మీద లామినేటెడ్ షీట్ మీద ఒక పేపర్ పెట్టి ఐరన్ బాక్స్తో చేస్తే కనుక ఇంకా క్వాలిటీ అనేది బాగా వస్తుంది. ఇక్కడ షాప్లో రికార్డ్ చేయడం వల్ల నేను అలాంటివి ఏం చేయట్లేదు. ఫ్రెండ్స్ కనిపించింది కదా మీకు లోగో అయితే ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది క్రీమ్ కలర్ షర్ట్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు, అదే వైట్ కలర్ మీద చాలా అవుట్పుట్ అంటే చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఇలా చిన్న చిన్న కాకుండా పెద్ద మన ఫొటోస్ వచ్చేసరికి అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.